దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తమిళనాడును కుదిపేస్తుంది. చెన్నై నగరం మరోసారి భారీ వర్షాలతో అల్లాడిపోయింది. మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించారు. మరోవైపు పొరుగు దేశమైన శ్రీలంకను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో చెన్నై నగరం తడిచిముత్తైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా జలదృశ్యాలే కనిపిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో సిటీలోని సబ్వేలను మూసివేస్తారు. మెట్రో ట్రైన్ సేవలను తాత్కాలికంగా ఆపేశారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగలపట్టు సహా పలు జిల్లాల్లో జలతెరిపి లేని వర్షం పడుతోంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. తమిళనాడులో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. దీంతో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో వచ్చిన వరదల నేపథ్యంలో చెన్నై వాసులు అప్రమత్తమయ్యారు. వాన నీటి నుంచి తమ వాహనాలను రక్షించుకునేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. సిటీలోని ఫ్లైఓవర్లపై తమ వాహనాలను పార్క్ చేస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిబంధనలకు విరుద్ధమంటూ చలాలను విధిస్తున్నారు. పొరుగు దేశమైన శ్రీలంకలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడగా వేల మంది నిరాశ్రులయ్యారు. రాజధాని కొలంబో సహా శివారు ప్రాంతాల్లో ఇళ్లు దుకాణాల పైకప్పుల వరకు నీళ్లు చేరాయి. 7,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.